So when is our Indian constitution came into power? Came into force? గట్టిగా లేకుండా భయపడకన్నా ఇంకా మార్క్స్ కానీ ఇక్కడ సీట్ నవంబర్ 26 నుంచి నవంబర్ 26, 1949 లో డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోతే ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరిగింది? 2 మంత్స్ టైం ఎందుకు తీసుకున్నారు? రెడీమేడ్ ఆన్సర్ ఇస్తున్నా. ఒకళ్ళు చెప్పి ఇందాకే మనం లిజనింగ్ అనేది ఎందుకు చెప్పానంటే ఇందుకే, మీరు ఎవరు మాట్లాడినా మీరు వినాలి. ఒకరు మాట్లాడుతుంటే అందరూ వినాలి. అందరూ మాట్లాడితే ఏమవుతుంది? అది చేపల మార్కెట్ కదా, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఒక్కరే మాట్లాడాలి, మిగిలిన వాళ్ళు వినాలి. మిగిలిన వాళ్ళు కూడా నేను చెప్తాను అన్న వాళ్ళు చేతులు లేవాలి. దిస్ ఇస్ అ డిసిప్లిన్. ఒకరు ఉంటే చదివించుకోవడం కోసం మీకు 5 నిమిషాలు టైం ఇస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూసుకోండి ఒకసారి, ఆ పేపర్ ఇస్తే మేడం అంటే చూసుకోండి ఒకసారి, వెరిఫై చేసుకోండి అంటే అట్లనా? అది మీ ఆన్సర్. ఓకే, వెరిఫికేషన్. సో అక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ అని ఉంది కదా, అప్పుడు ఐఎన్సి అని ఉండేది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని. ఆ కాంగ్రెస్ పార్టీ లాహోర్లో, అంటే అప్పుడు పాకిస్తాన్ కూడా మన దాంట్లోనే ఉండేది, 1931లో. రైట్, పెద్ద పెద్ద నేతలు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు అని చెప్పారో మనం కీర్తిస్తున్నామో వాళ్ళంతా కూడా, ఆ పార్టీ నేతలు కూడా వాళ్ళంతా లాహోర్లో ఏం చేస్తున్నారని అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి ఒక స్లోగన్ ఇచ్చారు. కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే మీరు పరిపాలిస్తే మేము చూసుకోము బ్రిటిష్ వాళ్ళు, మాకు మాకు మేమే నియమాలు తయారు చేసుకుంటాము, అంటే కన్స్టిట్యూషన్ మేము తయారు చేసుకుంటాము, ఆ కన్స్టిట్యూషన్ పెద్దనవద్దు, దాన్ని కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటారు. ఇండిపెండెన్స్ వేరు, కంప్లీట్ ఇండిపెండెన్స్. ఈ కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే విత్ కాన్స్టిట్యూషన్ కావాలని చెప్పేసి ఎప్పుడు చెప్పినా డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోయింది, బిల్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, అన్ని వెరిఫికేషన్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నెహ్రూ గారు ఏమన్నారంటే, ప్రైమ్ మినిస్టర్ గారు, మనము లాహోర్ డిక్లరేషన్ ఏదైతే చేశామో జనవరి 26 నాడు కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి, దానికి గుర్తు ఉండడం కోసము, ఆ డిక్లరేషన్ కోసము మనం 2 నెలల్ని పోస్ట్పోన్ చేసుకుందాము, జనవరి 26, 1950 నుంచి అమలు చేద్దాము. కాబట్టి ఇదేమవుతుంది, మనం ఏదైతే నినాదం ఇచ్చామో అక్కడ కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి భారతదేశానికి అని చెప్పి, దానికి ఇది కనెక్ట్ అవుతుంది, కోరిలేట్ అవుతుంది, బాగుంటుంది, ఆ డేట్కి గుర్తింపు వస్తుంది, మనం చేసిన కృషికి ఇది అర్థం పడుతుంది అని చెప్పేసి ఆ 2 నెలలు ఆపి జనవరి 26 నాడు అమలులో ఫోర్స్లోకి వచ్చే విధంగా గెజెట్ తీసుకొచ్చారు. అర్థమైందా ఇది? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా కీలకమైనది, ఏ ఇంటర్వ్యూస్లోనే సరే కన్స్టిట్యూషన్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ వేస్తారు. అట్లాగే ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న వేస్తాను, మన కన్స్టిట్యూషన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అట్ ప్రజెంట్? ఎస్, వాటికి సంబంధించిన భాష ఆర్టికల్ వాడాలి, అది చాప్టర్స్ సార్ అని మీరు అడగచ్చు, చాప్టర్స్ లాంటివే కానీ వాటిని పార్ట్స్ అంటారు. అర్థమవుతుందా? అట్లాగే అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి? 395 స్టార్టింగ్. ఇప్పుడు వెరీ గుడ్, అన్నమాట. దానికి ముందరే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ముందర ప్రిఫేస్గా మా నర్సింహులు చెప్పాడు ఏమేమి చెప్పబోతున్నారు, అమ్మాయిలకు సంబంధించినటువంటి అట్రాసిటీస్ ఏం జరుగుతున్నాయి కంట్రీలో, వాటి మీద అడ్రస్ చేయడానికి మేడం వచ్చింది, కాన్స్టిట్యూషన్ చెప్పడానికి మా సార్ వచ్చారని చెప్పి చెప్పాడు. అది ప్రిఫేస్. అట్లాగే ఈ కాన్స్టిట్యూషన్కి ఎవరికి వస్తుంది? చూడండి, ఓకే, మీరు అప్పుడు నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలి, మెమరైజ్ చేయండి. మీ ఇంటర్వ్యూస్ అందరినీ చూడండి, ఒకసారి ఎక్సర్సైజ్ అనమాట. నో నైస్. We the people of India.
Having solemnly resolved. Having solemnly resolved. To constitute India. To constitute India. Into its. Into its. Sovereign. Sovereign. Socialist. Socialist. Secular. Secular. Democratic. Democratic. Republic. Republic. Social. Social. Economic. Economic. Political. Political. Liberty of thought. Liberty of thought. Equality. Equality. Of status. Of status. And opportunity. And opportunities. And promote them. And unity of individuals. Unity and integrity of the nation. Unity and integrity of the nation. In this constituent assembly. In this constituent assembly. This 26th November 1949. This 26th November 1949. Do hereby adopt. Do hereby adopt. Enact. Enact. And give ourselves. And give ourselves. This constitution. This constitution. Okay, thank you. Good morning. ఈ కరపత్రంలో మనకి రావడం అని చెప్పి ఒక గంట ప్రయత్నం చేశారు అంతే. ఇప్పుడు ఈ 10,000 మంది విద్యార్థులకి జరిగింది. మన జిల్లా కావచ్చు, జగించాము, బయట దేశం చెప్పినట్టు మనం వినాం, వింటామా? కాబట్టి స్వతంత్రంగా ఉండడానికి దీన్ని సావరెనిటీ అంటారు. సావరెనిటీ మీన్స్ సెల్ఫ్ రూల్, నో ఎక్స్టర్నల్ ఇంపోజిషన్, నో ఎక్స్టర్నల్ ఇంపోజిషన్. డిడ్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ వర్డ్ పోదాం. నెక్స్ట్ వర్డ్ ఏంటిది? వెరీ గుడ్. ఎవరైనా చెప్తారా సోషల్ అంటే ఏంటిది? సోషలిస్ట్, సామ్యవాదం. అంటే ట్రాన్స్లేషన్ కాదు నేను అడిగేది, కాన్సెప్ట్. సోషలిస్ట్ అంటే అర్థం ఏంటిది? సో ద బిలాంగింగ్స్, ద వెల్నెస్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ఆల్, దట్ షుడ్ నాట్ బి అక్యుములేటెడ్ అట్ సర్టెన్ సెక్షన్. కొద్ది మంది దగ్గరే మొత్తం 100 ఎకరాలు, ఇంకో ఈ సెక్షన్కి ఏమో అసలే 1 ఎకరం లేదు. స్టేట్ అంటే, స్టేట్ అంటే మామూలు రాష్ట్రం అని కాదు, స్టేట్ అంటే రాష్ట్రం అని ఒక అర్థం ఉంది. స్టేట్ అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్స్ కలుపుకొని రిలీజియస్ అంటే గవర్నమెంట్ చేయొద్దు, ఇన్స్టిట్యూట్ చేయొద్దు. స్టేట్ షుడ్ నాట్ సైడ్ టు ఎనీ వన్ రిలీజియన్, ఇట్ ఈస్ రిలీజియస్ కాన్స్టిట్యూషన్. ఏ మతానికి, ఏ మతాన్ని నెత్తెత్తుకోదు, మెజారిటీ మతమైనా సరే మైనారిటీ మతమైనా సరే. కాబట్టి అది దీని యొక్క అర్థం. అంటే గవర్నమెంట్ కానీ మీకు అర్థమయ్యే భాషలో గవర్నమెంట్ ఒక మతానికి మతాలు పడగడదు. అందరికి అర్థమైంది వర్డ్? చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మనం గవర్నమెంట్కి నేను పెద్ద మతం దీని ప్రకారం ఫాలో అవుతానని చెప్పేసి అంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇది మీకు అర్థం కావాలి. మరి ప్రజలకి, ప్రజలు నాన్ రిలీజియస్ ఉందా? రాజ్యం ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది. ప్రజలకి లిబర్టీ, నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆరాధించుకో, నీ ఇష్టమైన దేవుడిని నువ్వు పూజించుకో. కానీ ఒక నెత్తి మీద రుద్దాం, నా మతం గొప్పది, నా దేవుడు గొప్పడు, నువ్వు నాదే అది తీసుకొచ్చి నెత్తి మీద రుద్దాం. అర్థమైందా? దీన్ని రిలీజియస్ ఫ్రీడమ్ టు హోమ్, రిలీజియస్ ఫ్రీడమ్ టు పీపుల్. వెరీ గుడ్. ఈ క్లారిటీ మీకు అర్థం ఉండాలి, సెక్యులర్కి మీకు అర్థం ఉంది. ఇది మంచిదా కాదా చెప్పండి, మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఈ సెక్యులర్ కన్స్టిట్యూషన్లో ఉంది, చాలా కన్స్టిట్యూషన్ డెవలప్ అయిన కన్స్టిట్యూషన్ అన్నింటిలో ఇది ఉంది. ఎందుకోసం అంటే మనం పుట్టినప్పుడు మతం లేదు. ఫర్ యువర్ ఆనర్ అండ్ ఇన్ఫర్మేషన్, మనం పుట్టినప్పుడు మతం లేదు. నువ్వు ఏ ఇంట్లో పుట్టినావో, నీకు ఏ భావజాలం వినిపిస్తారో నీకు తెలియదు. వచ్చిన తర్వాత సొసైటీలో పడుకు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఒక మతం ఇంటికి సంబంధించిన ఆచారం విధిస్తే వాళ్ళందరికీ ఎక్కిస్తారు, నువ్వు దానిగా తయారవుతావు. జంతువులకి ఏ మతం లేదు, వృక్షాలకి ఏ మతం లేదు. మతాలు అనేవి ఒక రిలీజియస్కి సంబంధించి, ఒక నమ్మకానికి సంబంధించినటువంటి అందుకు కొనసాగింది. కానీ సెక్యులర్ హ్యూమానిటీ అనేది చూసారా, హ్యూమానిటీ అనేది న్యాచురల్గా వచ్చింది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేశారనుకో, ఇక్కడ ఏ కులం అని ఎంతమంది ఉన్నారో సార్ చెప్పండి. ఈ అమ్మాయి కులం ఏందో తెలియదు నాకు, ఈ అమ్మాయి మతం ఏందో తెలియదు, ఈ అమ్మాయి ప్రాంతం ఏందో తెలియదు, తన పేర్లు కూడా నాకు తెలియదు. మన మనసులో ఉన్నటువంటి అంశాలు ఏమి మనకు తెలియదు. కానీ మీరు మీరందరూ ఏం కనిపిస్తారంటే, మీరందరూ అమ్మాయిని మాత్రం నాకు తెలుసు, మీరందరూ పాలిటెక్నిక్ కళాశాల చదువుతున్న వాళ్ళు అని తెలుస్తుంది. ఇవేంటివి? నేను ఫస్ట్ రాసినటువంటి ఫిజికల్ టీచర్స్,
ఫిజికల్ ఫీచర్స్ మనం ఈజీగా తెలుసుకోగలుగుతాము, మనసులో ఉండే తెలుసుకోలే వారు చెప్తే తప్ప. మరి మతం ఏంటిది? మతం కానీ కులం కానీ మనం క్రియేట్ చేసుకునే ఫిజికల్గా లేవు, ప్రపంచంలో లేవు, మనం క్రియేట్ చేసుకున్నాం, ఇతరులు ఇస్తున్నాం, ఓడగట్టుకున్నాం, ఇది జరిగింది. కాబట్టి దాని రాజ్యంలో రాకుండా ఉండడం అనేది చాలా మంచి అంశం చెప్పేసి ఈ కన్స్టిట్యూషన్ లోపల సెక్యులర్ అనే పద్ధతి చాలా అద్భుతంగా తయారు చేశారు, పెట్టారు. మనమంతా మతాలని కులాలని పక్కకు నెట్టేసి హ్యుమానిటీ వైపు పోవాలి, ఫ్రాటర్నిటీ వైపు పోవాలి. అందరము సమానమే, అందరము సంపద అందరికీ షేర్ చేసుకోవడము, ఉత్పత్తి చేయడము, పంచడము, ఫ్రాటర్నిటీ, ఒక సోదర భావంతో జీవించడం అనేది ఒక అద్భుతమైన రాజ్యాంగం. మరి కొద్ది మంది వచ్చి ఈ రాజ్యాంగం ఈ సెక్యులర్ అనే పదం మాకు నచ్చడం లేదు, మేము తీసేస్తామని అంటున్నారు, మీరేమంటారు చెప్పు, చెప్పండి, గట్టి చెప్పండి అంటారు కదా. అందుకోసం ఇక్కడ వచ్చాను, టైం వేస్ట్ చేసుకోవాలని చెప్పినప్పుడు నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇది మీకు ఎక్కడ ఎంత పెద్దవాళ్ళైనా సరే మీకు నా జ్ఞానం చాలా గొప్పది. సెక్యులర్ అనే పదవుకున్నటువంటి గొప్ప అర్థం అని తెలియక ఈ సెక్యులర్ తీసేద్దాం, ఒక మతాన్ని తీసుకుంటాం ఈ రాజ్యంలోకి అని చెప్పి అభిప్రాయం జరుగుతుంది. దీన్ని అడ్డుకోవాల్సింది మీరే, మీరు సిటిజన్స్. ఇవి 8 ఇయర్స్ అయిపోయిందా? 8 ఇయర్స్ అయిపోగానే మీరు అటాక్ ఫ్రాంచైజ్ కిందకి వస్తారు, మీరు ఓటు హక్కు 8 ఇయర్స్ కిందకి మార్చింది రాజ్యాంగం రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు. కాబట్టి 8 ఇయర్స్ కాగానే మీరు మీకు ఓటు అడల్ట్గా మీకు ఓటు హక్కు వస్తుంది అనమాట. అడల్ట్ ఫ్రాంచైజ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఓకే రైట్. ఇప్పుడు సెక్యులర్ అర్థమైంది కదా, సెక్యులర్ మీద ఎక్కువ టైం తీసుకున్నట్టు ఇంపార్టెంట్ వర్డ్ కాబట్టి దీనికి థ్రెటనింగ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ డెమోక్రటీ, డెమోక్రటీ అంటే మీకు తెలుసు ఏంటి డెమోక్రటీ? ఎస్, మనల్ని మనమే పరిపాలించుకోవాలి, మనల్ని ఎవరో పరిపాలించాలి, ఓకే. దానికి టూల్ ఏంటిది? దానికి టూల్ ఏంటిది? ఓటింగ్స్, ఓటింగ్ సిస్టమ్. ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉంటుంది మన దేశంలో, కొన్ని చోట్ల 2 ఓట్లు ఉంటాయి, కానీ మన దేశంలో ఒకటే ఉంటుంది, ఓకే. ఒక వ్యక్తికి 3% మినహా సింగిల్ ఓట్. ఆ ఓటు ద్వారా మనకు కావాల్సినటువంటి మంచి వ్యక్తి ఎవరో రిప్రజెంటేషన్ పంపిస్తే వాళ్ళు మనకు అనుకూలంగా చేస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నోబుల్స్, కింగ్స్ పైన పైన వాళ్ళు లేదా మనకి సర్వెంట్సా? సర్వెంట్స్ వాళ్ళు. వాళ్ళు సర్వెంట్స్ ఏ స్థితిలో? ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే ఆర్ సర్వెంట్స్. వాళ్ళు ఎందుకు వచ్చినారు ముందరికి? మాకు సేవ చేయాలని ఉంది మీ అందరికీ అని చెప్పేసి వస్తే నాయన పోయి సేవ చేయని చెప్పి నాకు పాటించాను. ఎందుకంటే మనకు కుదరదు, మనం చదువుకోవాలి, ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఉద్యోగంలో చేరాలి, కుటుంబాన్ని పోషించాలి, చాలా బాధలు ఉన్నాయి మనకి. మనం సేవ చేసే దానికి ఏమో ముందు వచ్చినావు ఓ నాయన చెప్పి ఈ నగరు నిలబడ్డారు, నగరంలో మంచి వాళ్ళు సేవ చేసి మనం చేయకూడదా? మంచి చేయదు, మన సేవకుడు అది చెయ్యాలి, అది పెద్దలు చేయదు, రూలింగ్ చేయదు, గవర్న్ చేయదు, వర్క్ చేయాలి. అర్థమైందా? మరి ఎప్పుడైనా ఉందా పెద్దలు చేసే విధానం? ఏ టైంలో ఉందా? ఉండింది. ఎప్పుడు? రాజుల కాలం, రాజుల కాలం. దాన్ని ఇప్పుడు వస్తాం. ఇప్పుడు డెమోక్రసీ అందుకోసమనే అబ్రహాం లింకన్ ఒక మాట అన్నాడు, హాఫ్ ది పీపుల్ బై ది పీపుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ రిపబ్లిక్. అందరం కలిసి రిప్రజెంటేటివ్ తయారు చేస్తారు, వీళ్ళందరూ కలిసి ఒక నేషన్ ని హెడ్ తయారు చేస్తారు, అది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు. ఈ నేషన్ హెడ్ కూడా డెమోక్రటిక్ ఎలెక్ట్ కాబట్టి పైకి పోయినటువంటి వ్యక్తి, హి హాస్ నాట్ గెయిన్ ఆర్ హి ఆర్ షి హాస్ నాట్ గెయిన్ దట్ పోస్ట్ బై ఇన్హెరిటెన్స్, వారసత్వంగా రాలేదు. మోడీ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ద్రౌపది ముర్ము కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వారసత్వంగా వాళ్ళ తండ్రి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి కోడికి ఇవ్వడం, కొడుకు నెక్స్ట్ మనవాడికి ఇవ్వడము, ఇదంతా ఏ వ్యవస్థ? ప్రాచరిక వ్యవస్థ. ఇది నా మాట, రాజభాష బాగుంది డెమోక్రసీ. మే మా
మాట కాదు, మా మాట చెల్లాలని నిలబడతాం. మా మాట చెల్లాలి అని రాజరికం చెప్తుంది. ఈ రాజరికం పక్కన పెట్టని చెప్పేసి మనందరి అభిప్రాయంతో నడుస్తుంది. ఇప్పుడు 10 ఇయర్స్ ఒక పార్టీని నడిపించింది, ఈ రాష్ట్రాన్ని మంచిగా ఉందని నడిపించినాం, ఓటేసినాం, కొన్ని నచ్చలేదు, ప్రజలంతా ఏం చేసినారు, తీసి పక్కన పెట్టేసారు బాబు రా. అదే రాజరికమైతే ఏమవుతుండే, ఆయన కొడుకైతుండే, ఆ తర్వాత ఆయన మనవడవుతుండే, నడుస్తా ఉండే సిరిసిర లైసెన్స్ బాబు బాగా పని చేయకపోతే పక్కన పడేది. దానికి ఆయన ఏంటిది, వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది, రిపబ్లిక్ అంటే ప్రజా ప్రతినిధి ద్వారా రాజ్యం నడుస్తుంది కానీ రాజరికం ద్వారా కాదు. నాట్ బై మోనార్క్, బై డెమోక్రటిక్ మెథడ్, బై ది హెడ్ ఆఫ్ డెమోక్రటిక్ మెకానిజం. అర్థమైందా? ఈ 5 పదాలు అర్థమయ్యేటువంటి 5 పదాలు ఇకపోతే ఇందులో ఇంకొక జస్టిస్ ఒకటి, లిబర్టీ ఒకటి హైలైట్ చేశాను చూడండి. జస్టిస్, లిబర్టీ, ఈ 4 పదాలు అర్థం కూడా తెలుసుకుంటే మనకి చాలా మట్టి అర్థం. జస్టిస్ ఏంటిది? జస్టిస్ న్యాయం, న్యాయం న్యాయం చేయాలి. ఇప్పుడు ఇద్దరు సేమ్ క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తారు, ఇద్దరు ఒకరికి ఏమో 10కి 10 చేసినారు, 10కి 9 వేసినారు. ఎందుకు వేసామంటే సారీ ఇబ్బంది ఊరికి అర్థం అవ్వడానికి చెప్తాను. ఇవన్నీ ఆ అమ్మాయి కులము నా కులము ఒకటే, అందుకని అమ్మాయికి 10 వేసిన ఈ అమ్మాయి కులం నాకు నచ్చదు, అందుకోసమే 9 వేసి ఎంత సోషల్ జస్టిస్ ఉండాలి. కులాలు జాంటనై ఇలా ఎత్తిన కులాలు మనం పెట్టుకోకూడదు. ఆయన నా కులం ఇది ఎదుగుకోలేము. ఒకనొక కాలంలో తయారు చేశారు, దుర్మార్గులు తయారు చేశారు కుల వ్యవస్థ, అది పట్టుకు ఆ జాతీయం వదిలించుకోవడానికి మర్చిపోతున్నాను. కాబట్టి మీరు చాలా మంచి మనసు ఉన్నటువంటి విద్యార్థులు అందరూ బాగుంటారు. తెలియని తర్వాత తర్వాత కష్టమైంది మైండ్, పిల్లలు మనం స్వచ్ఛంగా ఉంటాం. మీరంతా స్వచ్ఛం, కులాలు మతాలు పెట్టుకోకండి దయచేసి, ఎక్కడ భవిష్యత్తులో కూడా రాయండి. ఓకే, కాబట్టి ఈమె అమ్మాయికి ఇంజస్టిస్ జరిగింది. ఇప్పుడు సోషల్ ఇంజస్టిస్ జరిగింది, కులం ప్రకారం కులాలు లేవు, మనుషులంతా ఒకటి. కాబట్టి ఈ అమ్మాయికి సోషల్ జస్టిస్ జరగదా లేదా? కాబట్టి ఈ అమ్మాయి కొట్టేది మాస్క్ కావాలి, అది రాజ్యాంగం మంచిదా కదా? రాజ్యాంగం ఒక సెక్షన్కేమో 100 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు భూస్వాములు. ఇంకొక వైపు వాటికి పట్టణ చిన్నప్పుడు ఏమైనా తెలియదు, పెరుగుతారు యుక్త వయస్సులో అవుతారు, మ్యారేజ్లో అవుతాయి, మళ్ళీ మీ సంతానం, ప్రాలిఫరేషన్, ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని నేను చూస్తాను. ఇది కదా డెవలప్మెంట్, ఇది కదా ఆనందం. మన రాజ్యాంగం అంటే దేవుడు అప్పుడు 390 ఆర్టికల్ ప్రశ్న అంతే ఉండాలి, దాన్ని మాత్రమే లేదు అని అంటే అందులో కొన్ని షూట్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, ఇంటర్నెట్లే లేదు, ఇంటర్నెట్ వచ్చిన దొంగలు ఎక్కువ అయిపోయారు. ఒక నీకు 50,000 వచ్చినాయి అమ్మ, మీరు బటన్ నొక్కండి అని చెప్పుకొని వస్తుంది. బటన్ నొక్కితే ఆ 50,000 రావాలని మీ క్యారెక్టర్ మొత్తం. ఇది రాజ్యాంగం రాసినప్పుడు ఉందా? ఈ అమెండ్మెంట్స్ సుమారు 125 మైనారిటీలు లాస్ట్ ఆడవాళ్ళందరికీ కూడా లెజిస్లేచర్లో కూడా 33% రిజర్వేషన్. ఓకే, కాబట్టి రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు మనము అవసరానికి తగ్గట్టుగా చేంజ్ చేసుకునేటువంటి వెసులుబాటు మనకి 368 ఆర్టికల్లో ఉంది. కాబట్టి అటువంటి లైవ్ రాజ్యాంగము సజీవంగా ఉంటుంది, ఎప్పటికీ బాగా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేస్తారు, భూ సంస్కరణలు తీసుకొచ్చి లేదు ప్రజలందరికీ ఇచ్చారు. ఇంకా సమస్యలు ఉన్నాయి, ఏమని నేను పొలిటికల్గా అందరికీ ఈక్వాలిటీ. ఆడవాళ్ళు ఒకప్పుడు చదవడానికి ఏం లేదు, మన మనధర్మం ఏం చెప్తుంది, అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు తండ్రి సంరక్షణలో ఉండాలి. ఇంత అమ్మాయిది రాజ్యాంగం ఏం చెప్తుంది, జాగ్రత్త 15th ఆర్టికల్ ఏం చెప్తుంది,
State shall not discriminate under the areas of religion, race, sex, and the place of birth. పుట్టిన ప్రాంతం దృష్టిలో పెట్టుకొని కానీ, సెక్స్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, జాతిని బట్టి కానీ విచక్షణ చూపించడానికి వీలు లేదు. అందరూ సమానమని చెప్పింది. మన ధర్మం ఏం చెప్తుంది? ఆడవాళ్ళు చదువుకోవడానికి వీలు లేదు, తక్కువ కులస్తులు శూద్రులు ఏవైతే ఉన్నారో చదువుకోవడానికి వీలు లేదు, కేవలం ఒక మార్గం మాత్రమే చదువుకోవాలి, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి సేవకులుగా మారాలి అని మన ధర్మం చెప్తుంది. అది సనాతనం. సనాతనం కావాలా రాజ్యాంగం కావాలా? ఇదే స్టాండ్ మీద సమస్యలు వస్తే నేను ఈ మాట మీరు మాట్లాడతా బయట ఎదుర్కొంటారా, లేకపోతే భయపడి ఎదిగిపోతారా? శక్తి రీజన్ క్వశ్చన్ వెరీ గుడ్. అది పొలిటికల్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్. మీ అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ చేయొచ్చు. బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. నేను చెప్పాను కదా ప్రజలకి బిలీఫ్ ఒక దాని మీద నమ్మకం ఉంటుంది. ఎస్, యూ ఫాలో. నీ బట్టికే దాన్ని చూద్దాము. నేను చూస్తా ఉంటా, ఒకటి నమ్మకం ఉంది, ఒకటి పెట్టేస్తాడు, ఒక రాయి పెడతాడు, పూజ చేస్తాడు, చేస్తున్నావు బాబు. ఇంట్లో కూడా చేస్తావు, 24 గంటలు చేస్తావు. అక్కడ ఒక మైండ్ పెట్టి బయట పక్కన భర్త చేయాలి. మైండ్ పెట్టి అది ఏమైతుంది? ఇదో డిస్టర్బ్ చేస్తున్నావు, తప్పు కాదా? తప్పు కదా? దీన్ని క్వశ్చన్ చేయరా? వీధి కూడా పెడతారు, రేపు పెట్టేసి మైకులు పెడతారు. మీకు భక్తి లేదు, ఏమీ లేదు, ఊరికే డాన్సులు చేయాలా? బాబు ఆయన చాలా ఇబ్బంది. వినాయకుడు కూడా ఈ డాన్స్ ఎప్పుడు చూడలే ఆయన. ఈ పరిస్థితి సరే, నువ్వు డాన్స్ చేసినా చెప్పుడు రాదు ఆయన. మైక్ పెడితే నువ్వు మైక్ పెట్టి ఆ పక్క కూడా వినాయకుడు పెట్టాడు, వాడు కూడా మైక్ పెట్టాడు. మిగిలిన ఎట్లా వస్తుంది? మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు ఎట్లా? ఎంత ఇన్విటేషన్స్ చెప్తాం మీరు గ్రూప్స్తో లేదో ప్రిపేర్ అవుతుంటారు. పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ఒక కన్వీనియంట్ అట్మాస్ఫియర్ కావాలి. మైకులు పెడుతుంటే మీరు పోయి ఆ మైక్ సౌండ్ తక్కువ చేయడం ఒక మాట రండి వాళ్ళని. ఇక చూస్తూ మీ ఇల్లు తీకి పంతులు వేసి వీడు హిందూ వ్యతిరేకి, వీడు సనాతన వ్యతిరేకి, వీడు దేశద్రోహి అని రకరకాల గదులు దీన్ని కండక్ట్ చేయాల్సిందని అవసరము. ఓకే, కాబట్టి ఈ స్వేచ్ఛ అనేది ఇతరుల యొక్క అవర్ ఎల్బో షుడ్ నాట్ టచ్ ది నోస్ ఆఫ్ ది అదర్స్ అనేది ఒక సాంగతి అవుతుంది. మీ లిబర్టీ ఎంతవరకు మనం మోచే అయ్యి అవతల కుటుంబం రాకూడదు అనేది ఇంగ్లీష్. కాబట్టి నీ స్వేచ్ఛ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అది రిజర్వ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి 1930 లోపల. ఇవన్నీ నాకు టైం తెచ్చకూడదు. తర్వాత ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే ఏంటి? అష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్. డిగ్నిఫైడ్గా ఉండాలి, అది ఈక్వాలిటీ. స్టేటస్ అని చెప్పాను చూడండి, ఈక్వాలిటీ. స్టేటస్ అండ్ అపార్చునిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు రేపు పోటీకి లోపల ఢిల్లీ లోపల ఒక పాలిటెక్నిక్ అమ్మాయి పోతుంది పోటీ వేయడానికి, ద్రౌపది ముర్ము కూడా వస్తుంది ఆ పోలీస్ స్టేషన్. ద్రౌపది ముర్ము ఏం చేసింది? లేట్గా వచ్చింది, పాలిటెక్నిక్ అమ్మాయి ముందు వచ్చింది, ఓటేయాలి. ఎట్లా ఓటేస్తారు? క్యూ లైన్లో నిన్ను కూడా. ఇప్పుడు ద్రౌపది ముర్ముని ముందర పంపిస్తారనుకో, అది కరెక్టా? ఆమె స్టేటస్ పెద్దదయా, కొద్ది ప్రమాదంగా అంటాడు పోలింగ్ ఆఫీసర్. ఊరుకుందామా? అదే అనమాట అర్థం. ఆయన పెద్దవాడు, ఓకే, ఆయన పెద్ద గౌరవించాం, గౌరవించడం కాదు, గౌరవించాలి మనం పెద్దవాడిని గౌరవించాలి. కానీ స్టేటస్లో నేను చిన్నతనం నువ్వు చేసుకోవాలి, అవసరాన్ని గౌరవించే క్రమంలో నిన్ను నేను చిన్నతనంగా చేసుకోవడం, నీ స్టేటస్ని డౌన్గ్రేడ్ చేసుకోవడం అనేది చాలా తప్పు, అన్యాయం. కాబట్టి స్టేటస్లో ద్రౌపది అంటే ప్రెసిడెంట్ అయినా సరే, సామాన్య పౌరుడైనా సరే, స్టేటస్లో ఇద్దరు సమానం, సిటిజన్స్ ఇద్దరు. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రమోట్ అమాంగ్ దెమ్. ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేయాలి, ప్రమోట్ చేయాలి. ఫ్రాటర్నిటీ, అష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ యొక్క డిగ్నిటీ, డిగ్నిఫైడ్గా జీవించాలి, గౌరవప్రదంగా జీవించాలి. అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. ఇవి ఇవన్నీ ఇంత అద్భుతంగా తయారు చేసిందని ఏం చేస్తాము? ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దిస్ 26th డే ఆఫ్ నవంబర్ 1949 టు ఇయర్ వేడ్ ఆఫ్ న్యాక్ అండ్ గివ్ టు అవర్ సిస్టమ్. కాబట్టి
మన రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు. 368 ఆర్టికల్ భవనిస్తుంది. సుమారు 120 అమెండ్మెంట్స్ అయినాయి, సవరణలు అయినాయి. ఆడవాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛ ఉంది. ఆడవాళ్ళు కానీ కులాలు మతాలు ఎటువంటి డిస్క్రిమినేషన్ చేయదు. రూల్ ఆఫ్ లాగా ఉంటుంది, అందరూ సమానమే చట్టం ముందర. ఓకే, 14th ఆర్టికల్ ఇందులో మెయిన్ థర్డ్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. దయచేసి చదవండి 14th ఆర్టికల్, 19th ఆర్టికల్, 21st ఆర్టికల్, ఇవి చాలా ఇంపార్టెంట్. అట్లాగే 25th ఆర్టికల్ కూడా రిలీజియన్స్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, ఇవి చదవండి. 14th చాప్టర్ లో కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి భూ సంస్థలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇవన్నీ అందులో ప్రభుత్వం చేయాల్సిన అన్ని కూడా స్టేట్ పాలసీలో ఉంటాయి. ఓకే, డిపిఎస్సి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్సి అని చెప్పి ఫోర్త్ పార్ట్ ఉంది. అంటే మీ ఎవర్ వాంట్స్ టు ట్రై టు గెట్ ది సీట్ ఆఫ్ సివిల్స్, ఇవన్నీ కూడా చాలా అవసరమే. ఓకే, ఇంకా ముఖ్యమైనది లాస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తారని చెప్పాను. ఓకే ఓకే, మీరు కూల్ డ్రింక్స్ చెప్పేస్తున్నారు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు హ్యావ్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమానిటీ అండ్ రిఫార్మిజం. నాలుగు పదాలు చెప్తున్నాను, రిఫార్మిజం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, సైంటిఫిక్ టెంపర్. అంటే ప్రతిదాన్ని ఏం చేయాలి, క్వశ్చన్ చేయాలి, నీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేంత వరకు క్వశ్చన్ చేయాలి. అట్లాగే ఎవరైనా క్వశ్చన్ చేస్తే నువ్వు ఆన్సర్ చేయాలి. ఇద్దరికి తెలియకపోతే తెలిసే వరకు కూర్చుంటారు, కానీ అది ఫామ్ మిగడం వల్లనే చదువుకోవడం అవుతుందని చెప్పు. అన్ని అబద్ధాలు చాలా ఇప్పటికే ఉన్నాయి మన గుర్రం కింద 80. కాబట్టి అట్లాగే 51 వేసిందని కూల్ డ్రింక్స్ లో ఏమో నేను చెప్తున్నాను. రెండు రకాలు ఉంటాయి, పెప్సీ కోలా, కోకోకోలా మెయిన్ బ్రాండ్స్. వీటి కింద మీరు తాగే అనేక ఉంటాయి, థమ్స్ అప్ కావచ్చు, డబ్బు చేయాలని మేము ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి. ఒక 40-50 రకాలు ఉన్నాయి. మేము మొత్తం మమ్మల్ని తాగండి తాగండి, మీరు కూడా మహేష్ బాబు లాగా 10 అంతస్తుల నుంచి దూకిన కానీ తాగని మొత్తం లేదు అని చెప్తానే ఉంటాయి. యాడు ఆయన యాక్షన్ ఏమి ఉండదు, మరి త్యాహారే అందరు తిమ్మిరి తిమ్మిరిగా అప్పుడు ముందుగా తిరిగిగా ఉండదు, తాగాలనిపిస్తుంది అని చెడిచేశాడు. ఎస్పరాడం అని ఒక కెమికల్ ఉంటుంది, షుగర్ కంటే 1000 times స్వీట్నెస్ ఇస్తుంది. ఓకే, ఫుడ్ కలర్స్, కలర్స్ ఏముంటాయో చూడ ఆ కలర్స్ యాడ్ చేస్తుంది. ఇంకా ఏముంటాయంటే క్యాలరీస్ ఉంటాయి, కార్బన్, కార్బన్ డైఆక్సైడ్ వస్తారు కాబట్టి వాటర్ H2O+ కార్బోనిక్ యాసిడ్ తాగితే కార్బన్ డైఆక్సైడ్ మనం ఏం చేస్తాం, రిలీజ్ చేస్తాం. ఐదర్ బోట్ వేసి అయితే దగ్గరుండేమో నోటి ద్వారా చూడలాగిన నేను అడిగిన రెండు వేలు పంపిస్తాం. ఓకే, అంటే ఎక్స్పీరియన్ యాడర్ని, ఎక్స్పీరియన్ గ్యాస్ని వాటర్లో కలిపి అందరూ కలిపి చూడండి, కార్బోనిక్ యాసిడ్ నో యూస్ అట్ ఆల్. దానివల్ల ఉపయోగం ఉందా, ఇంకా ఇలాంటి యాసిడ్స్ అనేక ఉంటాయి, ఒక 4 రకాల యాసిడ్స్. ఈ యాసిడ్స్ అన్ని కలపడం వల్ల దాని ఎసిడిటీ పెరిగి మనం టాయిలెట్ ని క్లీన్ చేస్తే శుభ్రమైంది. ఒక పనులో ఒక బొక్కను వేసుకుండి అందులో వారం రోజుల్లో మొత్తం అది కలిగింది. మీరు తాగిన తర్వాత కూడా మీ పనులు ఒకసారి దాంతో మీ సెన్స్ అయితే ఎట్లా ఉంటుంది, ఎనోమిల్ని కలిగిస్తుంది. యాసిడ్ ఉంటుంది, యాసిడ్ యొక్క కొంత మీ pH ఉంటుంది, అంత సెన్సిటివ్ కాబట్టి pH త్రీ ఉంటుంది, 2 or 3 మధ్యలో. ఓకే, సరే నేను తయారు చేసినాం, మీ ముందరే తయారైంది. చేసింది వాడికి కలిసి ఇప్పుడు స్పందన అంశ కలిసి ఈ బ్రాండ్ బాగాలి వాళ్ళకి స్పందన అంశ పోయిందన్న అది ఫ్యాక్టరీ. మీరు పోయి చూడండి ఒకసారి, ఇల్లు వస్తుంది, ఇంకొక పొలం తయారైంది. ఓకే చాలు చాలు, తయారైతే లేదా, ఇది మా బ్రాండ్, ఇక్కడ అనుష్క బ్రాండ్ అంటే ఎవరి పేరు తయారు బ్రాండ్, ఒకే రకమైన ఇది అనుష్క బ్రాండ్. ఈ ఈ కొక్కో కోలలో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చెప్పాను, ఎస్పరాడం, సీడ్ ఐటమ్, యాసిడ్స్ ఉన్నాయి,
ఇంకొక మూడవ ఐటమ్ ఉంటుంది. ఇది ఎప్పుడు తయారు చేస్తారు? అనుష్క తయారు చేసింది. ఎన్ని తయారు చేసింది? బ్యాగన్ల కొద్ది తయారు చేసింది. అంటే వాల్యూమినస్ తయారు చేసింది. ఎందుకంటే ఫ్యాక్టరీ కార్మికులు పెట్టింది, ఫ్యాక్టరీ నడవదు కాబట్టి. అది ఎప్పుడు దాకా జనము క్లోరోపైరిఫాస్ లిటరల్ గా రైతులు పొలాలకి చల్లే మందులు ఇందులో కలుపుతారు. ఆర్గానోఫాస్ఫైడ్స్ క్లోరోపైరిఫాస్ ఇవి కలుపుతారు. ఎందుకంటే ఫంగస్ పట్టుకుంటాం కోసం, బిజినెస్ కష్టంగా ఉంది. ఇప్పుడు ఇంత వేసిన తర్వాత మీరు కొట్టలోకి పోయిన తర్వాత అది ఏ వేసుకో చూద్దామండి. పట్టుకున్నా హర్షిత పట్టుకో, నువ్వు తాగేస్తావు. ఇది తాగేసింది అనుకుందాం, ఇది జీర్ణకోశం అనుకుందాం. ఇప్పుడు ఏమైంది అటు వాళ్ళకి కనిపించాను ఇంట్లో పోసే తల్లి అట్లా పోసి ఇది కలర్ ఉంది చూడండి. అటు చూపించు, అటు చూపించాము. అది ఎట్లా ఉంది ఇప్పుడు? వాటర్ మీరు ఎంత పెట్టుకున్నారు? 50 రూపాయలు పెట్టి. అది ఏమైంది? నీళ్ళు అయింది. నీళ్ళకి 50 రూపాయలు పెట్టాలా ఈ గ్లాస్ చెప్పండి. ప్లస్ మళ్ళా ఆ గ్యాస్ తయారు కాగానే పవర్ఫుల్ ఉంది రేపు పెట్టుకోవాలా. ఏ పవర్ఫుల్ ఉంది? మొత్తం 50 రూపాయలు ఒక బెత్తడే. కాబట్టి ఈ కూల్ డ్రింక్స్ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఫ్రిజ్లో కూడా వచ్చినాయి. గెస్ట్లు వస్తారు అనుకో, ఇద్దరికి మజ్జిగిస్తుంటుంది పాపం. ఓకే, నిమ్మరసం ఇచ్చేవాడు. ఇప్పుడు గెస్ట్లు రాగానే ఇంకొక పెప్సీ కోలా అంటారు, లేకపోతే పెప్సీ కోలా పోస్తా. ఓకే, వాడారని కూడా చెప్పండి. మన కల్చర్ పోయింది. ఈ పెప్సీ కోలాను ఒక్కొక్క రెండు కంపెనీలు ప్రతి సంవత్సరం 30,000 కోట్లు ఎత్తపోతున్నాయి. ఇంగ్లాండ్, అమెరికా, మన దేశం కంపెనీలు కావు. పని చేసిన వాళ్ళు మన కార్మికులే. ఓకే, ఉత్పత్తి అంతా మనదే, ట్రాన్స్పోర్ట్ మనదే, తాగిపించేది మనదే, డబ్బులు అడుగు. మన దగ్గర రైతుల యొక్క చరిత్రస్ మనం తాగం. రైతు చరిత్ర కష్టం జరుగుతుంది. కొబ్బరి బండాలు మనం తాగం. పర్యావరణం డెవలప్ కావు, కొబ్బరి బండాలు తాగండి, రైతులు డెవలప్ అవుతారు. ఈ మానవుడు అండి రైతులు తెలుపుతాయి. ఓకే, ఇది సైంటిఫిక్ టెంపరామెంట్. ఇలాంటి అనేక ఉన్నాయి. మీరు మళ్ళీ సందర్భంలో చెప్తా. ఒకటి మాత్రం చివరిగా చెప్తున్నా, రాజ్యాంగాన్ని మనం ప్రచారం చేద్దాం, దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని కాపాడుకుందాం, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకోండి. దానికి ఆయుధం ఒకటే క్వశ్చన్. ఓకే, ఎప్పుడు ఎక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని వాడండి, అర్థమయ్యేంత వరకు వాడండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ లిజనింగ్ దిస్. ఏదైనా వేస్ట్ ఒక కొల బూస్ట్ వేస్ట్ లడ్డు కన్నా గుడ్డు మిన్నా, లడ్డు కన్నా గుడ్డు మిన్నా. కులం లేదు, మతం లేదు, మనమంతా మానవ కులం, మనమంతా ఒకటే, రైట్? ఇట్లాంటి అనేక విషయాల పట్ల మంచిగా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ మహిళలకు జరుగుతున్నటువంటి అకృత్యాలు, అత్యాచారాల మీద మన రసూల్ బి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుసు ప్రతి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీకి తెలిసి సో అన్ని అంగన్వాడీ కేంద్రాలు మాకు. అలాగే ఈ గ్రామాల్లో ఎప్పుడైనా ఏదన్నా పిల్లలకు సంబంధించి ఏమైనా సమస్య ఉంటే పిల్లలని ఏదన్నా చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 18 ఏళ్ళ లోపల పిల్లలకి ఏదైనా సమస్యలు ఉంటే ఆఫర్స్ ఉంటే మీ ఊళ్ళో ఏమైనా ఆఫర్స్ ఉంటే మా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి హాస్టల్స్ వేయడం ఏమైనా విన్నారా? విన్నారా లేదా? ఎక్కడ మీ ఫ్రెండ్స్ ఏమైనా తెలిపేట లేని పిల్లలు అటువంటి వారు హాస్టల్స్లో చదవడానికి ఉన్నాయా? ఏం లేదు, వినలే. మీ గ్రామంలో ఎక్కడ వినలేదు? ఇక్కడ బాలసదనం ఉంది తెలుసా? మీ నిజామాబాద్లో బాలసదనం ఉంది. ఎవరూ లేనటువంటి వారు ఉంటే వాళ్ళకి మేము తీసుకొచ్చి మా యొక్క హోమ్స్లో చదివిస్తాము. 10th క్లాస్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది వారికి, ఫుడ్, షెల్టర్ ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత కేజీబీ స్కూల్స్లో చదివిస్తాము,
టెన్త్ వరకు అక్కడ చదువుతారు. ఆఫ్టర్ టెన్త్ క్లాస్ దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ కాలేజ్ హైదరాబాద్ లో దాంట్లో చదివిస్తాను. 4 సంవత్సరాలు పాలిటెక్నిక్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయిస్తాను, డిగ్రీస్ చేయిస్తాను. ఇవన్నీ కూడా ఓన్లీ ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ పిల్లల కోసం. అమ్మ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అడగచ్చు. వెరీ వాల్యూ. మీ చుట్టుపక్కల ఏమవుతుందో, మీ చుట్టు పరిసరాల్లో ఏమేమి ఉన్నాయో తెలిస్తే కదా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సాయం చేయడానికి. సమాచారం తెలుసుకొని ఉండాలి ఒక నిధిలాగా. సో ఇన్ని వసతులు గవర్నమెంట్ ఆడపిల్లల కోసం ఏర్పాటు చేస్తుంది. రెండవది 18 ఏళ్ళు పైబడ్డ వారు, 18 ఇయర్స్ అబో వాళ్ళకి పిల్లల పట్ల ఏమైనా సమస్యలు వస్తే ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉందా? 1098. ఆ నెంబర్కి కాల్ చేస్తే 24 అవర్స్ టోల్ ఫ్రీ నెంబర్. ప్రస్తుతం నిజామాబాద్లోనే ఉంది మనకి. మీరు ఎనీ టైం మీకు నయాపడిన ఖర్చు కాదు. వారు ఫ్రీ వచ్చేసేసి ఎల్పీతో వచ్చి రెస్క్యూ చేసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని ఇమీడియట్గా రక్షించే ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా మీరు ఊళ్ళల్లో దేని గురించి ఫోన్ చేస్తారు? 1098. ఓన్లీ నేను గత 2 ఏళ్ళుగా ఇక్కడున్నా, చైల్డ్ మ్యారేజెస్ మాత్రమే వస్తాయి నాకు ఆ కాల్స్. మ్యారేజ్ అయిపోతేనో, నిన్న పొన్న అయిపోతేనో, వారంలో అయ్యిందంటేనో, పిల్ల కలిగిపోతేనో వస్తుంది. ఒక పెళ్ళి అనుకుంటే కనీసం ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక వారం నెల రోజులైనా ఉంటుంది కదా సమయం. అటువంటి ముందే చెప్తే మనం ఆ పిల్లలు రక్షించే అవకాశం ఉంటుంది. తీరా అయిపోయినాక వీళ్ళందరినీ చేస్తే పోయినాము ఇంకో ఆ క్షణాల్లోనూ ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు చేసుకొని అన్ని ట్రీట్మెంట్ చేసుకొని భోజనాలు వండాలి అన్ని చేసుకున్నాక మాకు పని చేస్తారు. అది ఎవరు? ఈమె తరఫున, ఆ అబ్బాయి తరఫున, అమ్మగారి తరఫున, ఎవరో ఒకరి తరఫున ఒక నెగేటివ్స్ ఉంటారు అబ్బాయికి. వాళ్ళ నుంచి కాల్ వస్తుంది. వీళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళ లవర్ అందరికి కాల్ చేశారంట. వీళ్ళు వీళ్ళు ఏమంటారు? వాటి ఆమె చేస్తున్నారు వీళ్ళు అంటారు. ఎన్ని ముందే తెలిస్తే మనం ఒక అమ్మాయిని రక్షించేవాళ్ళం. ఇప్పుడు మేము రక్షిస్తున్నాము. స్టీల్ గ్రేట్ లిమిటెడ్ అంత ఖర్చు పెట్టించి, అంత సమస్య పెట్టి, వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టి ఎన్ని అవసరమా? మీరు చెప్పలేరా నేను టెన్త్ చదువుతాను, ఇంటర్మీడియట్ చదువుతాను, గవర్నమెంట్ మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ 21 ఇయర్స్ దాకా మీకు అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది ఆడపిల్లలకి. నేను చదువుకున్నాను గట్టిగా, నేను ఎటువంటి అపోహలు పడను, తల్లిదండ్రులు చెప్తే దీనిగా మంచిగా చదువుకొని మంచిగా ఉంటానని మీరు చెప్పలేరా? మీ తల్లిదండ్రులు ఒప్పించలేరా 18 లోపల చేసుకోమని? స్త్రీ ఎస్టేనే కూడా ఒక మ్యారేజ్ అయింది, తీరానే వెళ్ళాము, ఇద్దరు భయం ఏం చేయాలి? సో ఇలాంటి అన్ని సమస్యలు వస్తున్నాయండి. ఈ సమస్యలకు పరిష్కారం పిల్లలనే ఉంది. పిల్లలు కూడా ఎట్లా అంటే ఫ్రెండ్స్కి ఈజీగా చెప్తారు. మాకు కొన్ని విషయాలు పిల్లలతో మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ అని మాకు సమాచారం వస్తుంది. అలా చెప్పినా కూడా మేము వాళ్ళ పేరు రిలీజ్ చేయము, వాళ్ళ నెంబర్ రిలీజ్ చేయము, సీక్రెట్గా ఉంచుతాము. ఆ సమాచారం సీక్రెట్గా ఉంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మేము మా హాస్టల్స్లో ఉంచుతాము. ప్రస్తుతం హైదరాబాద్లో ఉప్పల్ రైల్వే స్టేషన్లో MMPS డ్రైవర్స్గా ఉన్నారు మన పిల్లలు, ముగ్గురు పిల్లలు. ఇట్లా చైల్డ్ మ్యారేజ్ రెస్క్యూ చేసిన అమ్మాయిలు పాలిటెక్నిక్ అని దివ్యాంగ్ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ కమిషనర్ గారు, వారు నాకు 15 ఇంజనీరింగ్ చదివించారు. నవ్వు ఇంజిన్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు. సో అనుకుంటే టాలెంట్ ఉంది అందరి ఆడపిల్లల్లో, ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకొని మీరు సేఫ్గా ఉండాలి, మీ పక్కన మీ ఫ్రెండ్స్ని కూడా సేఫ్గా ఉంచాలి. రిగార్డింగ్ క్యారియర్ సంబంధించి మీకు అందరికీ కూడా చెప్పాల్సింది ఇది ముఖ్యమైన విషయంగా నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి, మేము చాలా స్కూల్స్లో మాకు ప్రతీక ఉంది, DHEW అంటే డిస్ట్రిక్ట్ అర్బన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, అంటే మహిళల యొక్క అభ్యుదయానికి పోరాడతారు. దాంట్లో లాస్ట్ ఇయర్లో మనకు వచ్చింది ఈ స్కీము. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్స్లో మీరు ఎవరైనా విన్నారా సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్? వెరీ గుడ్. సో ఆ సేఫ్ టచ్ ఏంటి, అన్సేఫ్ టచ్ ఏంటి, ఎలా ఉంటుంది ఆ అన్సేఫ్ టచ్ వల్ల మీరు ఎలా ఫీల్ అవుతారు, ఒకవేళ అన్సేఫ్ టచ్ అన్సేఫ్ సిచ్యువేషన్స్లో ఉంటే వీళ్ళు ఏమేం చేయాలి, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, అమ్మాయిలు ఎవరైనా ఉంటే అన్సేఫ్ అనుకున్నారు
ఎప్పుడైనా నలుగురు పది మంది ఉండే చోట పాపం చేస్తూ ఉండాలి. ఒంటరిగా విధిగా మీరు ఎక్స్ప్రెషన్స్ వెళ్ళచ్చు, బయట ఎక్కడైనా చదవచ్చు. పెద్ద పెద్ద మనకు తెలియక చాలా చాలా రూమ్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. ఏదైతే ఫ్రెండ్ చేయాలన్నా తన ఫ్రెండ్స్ కావాలన్నా ఎక్కడ తీసుకొని వెళ్ళాలి, నలుగురు ఉన్న చోటుకి వెళ్ళాలి. నీకు ఏదన్నా నా వెనకాల ఏదో అన్సేఫ్ సిచ్యువేషన్ ఉంది, ఏం చేయాలి? షౌట్, అరవాలి, గట్టిగా అరవాలి. ఏదైనా అరవట్లే ఏమి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలంటే అరవడం, క్యాగేయడం, బయటకు వచ్చేయడం, పరిగెత్తడం, ఇలాంటివి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. మాకు ఆ ట్రైనింగ్లో ఇంకా చాలా డీటెయిల్గా కూడా చెప్తారు. ఇప్పుడు ఇట్లా కామన్ ఫోరంలో చెప్పేది కాకుండా సపరేట్గా ఆడపిల్లలు కూర్చోబెట్టి మేము ఒక్కొక్క స్కూల్లో లాస్ట్ టైం మేము మొత్తం అటు డీమ్రన్ సైడ్ ఇటు బోర్డర్ సైడ్ ఎక్కువ పెట్టాము ఈ క్లాసెస్. ఇవన్నీ కూడా ఈ విధంగా వాళ్ళు క్లాస్ వైజ్ మాకు ఉంటుంది, ఏ యాక్టివిటీకి ఎట్లా చేయాలి, ఏ విధంగా మనల్ని మనము తప్పించుకోవాలి, ఏ విధంగా ఎక్కడ పేపర్ పెట్టున్నా ఏదో ఒక సిచ్యువేషన్లో మనము ఇక్కడి నుంచి బయట వేయడము, అరవడము, ఫ్రెండ్స్కి చెప్పడము, రివీల్ చేయడము, నా తోటి ఫ్రెండ్స్ తోటి చెప్పాలి ఏదో ఒకటి. అది దాచుకుంటే ఏమవుతుంది, అది సమస్య పెరిగి పెద్దదై ఆ నువ్వు వాళ్ళకి సహకరిస్తున్నావు అనుకుంటారు. అర్థమైందా? ఏదైనా సమస్య వచ్చింది, మేము యూ ఫెయిల్ చేసాం, అన్సేఫ్ టచ్, నువ్వేం చేయాలి? మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, మీ టీచర్స్ చెప్పాలి, మీ తల్లిదండ్రులకు చెప్పాలి. మీ తల్లిదండ్రులు మీ ఫస్ట్ గురువు కదా, మీ టీచర్స్ మీ గురువులు దేవాలు, వాళ్ళకి తెలియచాలి. అంతేగాని భయపడుతూ పోతే ఏమీ కుదరదు. మోస్ట్ కామన్లీ మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే బస్సెస్లో ముఖ్యంగా ఆర్టీసీ గవర్నమెంట్ బస్సెస్ ఇప్పుడు బస్సెస్లో పోయేవారు చాలా వరకు యావరేజ్ తగ్గింది. మళ్ళీ ఫ్రీ టికెట్స్ అనేసరికి ఫుల్ రష్ ఉంటుంది బస్సెస్లో. వెన్ సిటీ సరౌండింగ్స్లో అట్లా చూసినప్పుడు బస్సెస్లో వెన్ సంబడి టచ్చర్స్ యూ షుడ్ రియాక్ట్ ఇమీడియట్లీ. ఎవరైనా ఏదైనా అన్సేఫ్ టచ్ తగ్గినప్పుడు ఏం చేయాలి? మన పక్కన ఉన్న పిల్లల్ని అందరి చెప్పి అందరు కలిసి నలుగురు నాలుగు దంచాలి. అంతేగాని భయపడుతూ ఒదిగిపోతూ పక్కన జరగకూడదు. ఏమవుతుందో ఏంటో అని భయపడాల్సిన అవసరం లేదు. సో దీస్ ఆర్ సర్టైన్ యాక్టివిటీస్ ఉంటాయి, మాకు ట్రైనింగ్స్ ఇస్తాము. మళ్ళా అవకాశం ఉంటే తప్పకుండా మీ కాలేజ్లో మీ సపరేట్గా వస్తాము, ఒక క్లాస్ కూడా తీసుకుంటాము. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రజెంట్ సినారియాలో ఎలాగైతే జనాభా వృద్ధి అవుతూ పోతుందో అలాగా క్రైమ్ రేట్స్ కూడా పెరుగుతూ పోతుంది. ఒకప్పుడు ఇన్ని పోక్సో కేసెస్ లేవు. పోక్సో అంటే తెలుసా? పోక్సో అత్యాచారం అంటే తెలుసా? అదే కనుక పిల్లల్లో 18 ఏళ్ళ లోపల పిల్లల పట్ల అదాయిత్యం జరిగితే దాన్ని పోక్సో అంటారు. అదే 18 ఏళ్ళ పైబడ్డ వారికి జరిగితే దాన్ని రేప్ కేసెస్ క్రైమ్స్. సో ఇటువంటి పోక్సో కేసెస్ అసలు వాళ్ళకి తెలియట్లేదు అందులో. నా మీద పోక్సో అదాయిత్యం జరిగిందని కూడా అందరికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇటువంటి పోక్సో కేసెస్ మాకు కరోనా పీరియడ్లో మాత్రమే తక్కువ ఉంది. కరోనా పీరియడ్లో డీవీ కేసెస్ ఎక్కువైంది. డీవీ అంటే తెలుసా? డీవీ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్. మీరు క్రైమ్ రేట్ చేస్తే సినిమాలు వాళ్ళు చాలా చూస్తారు కదా, మీరు నెట్లో చూసి క్రైమ్ రేట్ చూడండి. క్రైమ్ రేట్లో చూసినప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కేవలము ఈ కరోనా పీరియడ్లో ఎక్కువైంది. ఈ పోక్సో ఇవన్నీ కూడా తగ్గింది. కరోనా పీరియడ్ ఏమైంది, అందరు స్త్రీ పురుషులు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు, ఎటు బయటికి పోలేదు. నేను ఏం లేదు అనుకోని తిన్నాం అనుకోవాలి. సో దాంట్లో ఏమైంది, ఒకే ఇంట్లో వాళ్ళు ఒకే ఇంట్లో అక్కడక్కడే ఉండి ఎక్కువగా ఇళ్లలో గొడవలు ఎక్కువైంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ మ్యాక్సిమం పీక్ అయింది. అదే పోక్సో కేసెస్ అన్నీ కూడా తగ్గిపోయింది. క్రైమ్ రేట్ కూడా ఈ క్రైమ్స్ దొంగతనాలు అత్యాచారాలు అన్నీ కూడా చాలా తగ్గినాయి. బయటకు వెళ్ళేది లేదు, ఒకటి టచ్ చేసేది లేదు, మాట్లాడేది లేదు, అల్లుతో ఒంటరిగా ఉండాలి. సో అక్కడ తగ్గినాయి అన్నమాట. అదే కంటిన్యూ కావాలి అంటే అవేర్నెస్ అనేది పెరగాలి. మీ అందరిలో ప్రతి ఒక్కరిలో కూడా ఇది ఉంది, ఇది క్రైమ్ ఉంది, ఈ క్రైమ్ తెలిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ క్రైమ్ అయింది పిల్లల మీద, పిల్లలు 18 ఇయర్స్ అయితే మీరు చెప్తారో పనిచేయడండి. అలాగే 18 ఏళ్ళ పైబడ్డ వాళ్ళ మీద క్రైమ్ తెలిస్తే ఎలా, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వాళ్ళకేంటి, అబో 18, వాట్ ఈస్ ద టోల్ ఫ్రీ నెంబర్? ఎందుకు 10 1 1
ఫైర్ ఇంజిన్ నెంబర్ తెలుసా? ఓకే 181 ఉమెన్ 8 ఇటు వన్ 181 ఈజ్ ద ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్. మీరు ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల సిస్టమ్ అని ఎక్కడ ఏ ఇంట్లో అయినా ఒక అతను బాగా తాగించి భార్య కొడుతున్నాడు గుండెం పెట్టి దబదబ తలుపుకొని లయబోవచ్చు. 181 మీరు కాల్ చేయొచ్చు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం అన్నమాట. ఆ సెకండ్లో మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వినేదా, ఒక పిల్లాడు అతను బాగా తాగించి ఆ భార్యను కొడుతుంటే ఏం చేస్తాడు, ఏం చేయలేక ఆ చిన్నపిల్లడు ఏం కార్యం పెరిగిపోతాడు. 2 సార్లు 3 సార్లు డిస్టర్బ్ అయ్యేసరికి బయటకు వచ్చి చూసి వాడు ఆ సిచ్యువేషన్ నుంచి భార్య కొట్టడం కానీ బయటకు వచ్చి ఎదగడం ఈ దీంట్లో ఉండిపోతాడు. సో ఆ సిచ్యువేషన్ మనిపించాలి, ఇమ్మీడియట్గా మనం ఎవరికో మనం రిపోర్ట్ చేయాలి. ఎవరు చేయాలి? 181కి కాల్ చేయాలి. ఈ 181 ఆల్సో 1098 లాగానే ఎటువంటి గోల్డ్ పైసా ఖర్చుపడదు. ఈ పేరు మీరు చేయరు, బయటికి సీక్రెట్గా ఉంచుతారు. వాళ్ళకు ఒక వెహికల్ ఉంటుంది, వాళ్ళు వెహికల్లో వచ్చేసేసి అక్కడ చూసి సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఏ విధమైన హెల్ప్ కావాలని చేసుకుంటాం. విన్నారా ఎప్పుడైనా ఊళ్ళల్లో బండి చూసారా? సరే సంతోషం, అది కూడా ఒకటి ఈ ఫ్రెండ్స్కి వాటికి దూరంగా ఉన్నారంటే అది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఫస్ట్ విషయాలు తెలుసుకొని ఉండాలి, ఏదైనా సమాచారం అనేది తెలుసుకొని ఉండే ఏంటంటే అవసరం బట్టి ఎక్కడ ఎట్లా రావాలంటే అట్లా మనము కాల్ చేయవచ్చు. మీరందరూ ట్రైన్లో ఎక్కుంటారు, వెళ్తారా? ఇప్పుడు మీరందరూ ఇండియా పిల్లలు, ఇక్కడ పిల్లలే కాబట్టి ఓకే. వెన్ యూఆర్ హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, లేక ఇన్ ఫ్యూచర్లో ట్రైనింగ్స్ వెళ్తున్నారు, ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది, బాంబేకి వెళ్ళాల్సి వచ్చింది, ట్రైన్లో సఫర్ చేసే ప్రయాణం చేసేటప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఏంటది? 139. ట్రైన్లో మీరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఏదైనా అవసరం వచ్చింది, ఎవరైనా మీతో మిస్బిహేవ్ చేస్తున్నారు, ఎవరితోనైనా మీకు గొడవ అయింది, 139 అనే నెంబర్ కనుక మీకు కాల్ చేస్తే ఇమ్మీడియట్గా ట్రైన్లో సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్గా వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ నెంబర్ బట్టి మీరు ఉండే కోచ్ ఎక్కడ ఉంటున్నారేంటో తెలుసుకొని అక్కడికి వచ్చి మీకు ప్రొటెక్షన్ ఇస్తారు అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రొటెక్షన్కి సంబంధించింది. మనము ఆడపిల్లలు ఇంత ముందులాగా భయపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అయితే నువ్వు చక్కగా తల్లిదండ్రులు మాట విని తల్లిదండ్రుల పద్ధతిలో పెరుగుతూ చదువుకుంటూ జీవితంలో ఒక లక్ష్య సాధనకి ముందుకెళ్తున్నప్పుడు నీకు ఎన్నో సమస్యలు రావచ్చు. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా మీరు ఆ సమస్యను ఎదుర్కొనడము, మీ తోటి వారితో రివీల్ చేసుకోవడము, మీ పేరెంట్స్కి, మీ టీచర్స్కి, మీ ఫ్రెండ్స్కి రివీల్ చేసి చెప్పుకొని ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడం అనేది చాలా ముఖ్యం. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందులోంచి బయటపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక మంచి ఎంప్లాయీ, షీఈస్ అగ్రికల్చర్ చేసిన అమ్మాయి, ఉద్యోగం చేస్తున్న అమ్మాయి, సింపుల్ థింగ్, వెన్ వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్ మన బండ్ ఉంది, ఫోన్ ఉంది, ఫోన్లో కొంచెమే ఛార్జ్ ఉంది, యూ హ్యావ్ బాట్ సంథింగ్ ఏమన్నా అనిపిస్తుంది, విల్ ఫీల్, మనం మనకి దేవుడు మనకి కొన్ని సెన్సెస్ ఇచ్చాడు, మనకి తెలుస్తుంది ముందుగానే 2 నిమిషాల ముందే మనం ఏదైనా ఒక సిచ్యువేషన్లో పడబోతున్నాము, మనం ఏదో ఒక డేంజర్లో పడబోతున్నాము. ఫస్ట్ ఈ కాల్ 100 అరెస్ 181 ఈ స్టోర్ ఫ్రీ నెంబర్స్ ఇన్ని ఉన్నాయి, దానికి ఏం ఖర్చు కాదు, ఒక టోల్ ఫ్రీ నెంబర్ చేసేయాలి. తర్వాత ఎమర్జెన్సీ అయినా కానీ లేటెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొక నెంబర్ కూడా తీసుకున్నారు. ఆడపిల్లలు చాలా వరకు ఇప్పుడు ఐటీ సెంటర్ నైట్స్లో మీటింగ్ వచ్చేటప్పుడు రాత్రిలో ప్రయాణం చేసి వచ్చేటప్పుడు వాళ్ళు బండి కదిలే ముందు ఆటో ఎక్కే ముందు ఆ నెంబర్కి కాల్ చేయాలి. కాల్ చేసి పెట్టుకుంటే ఏదో ఒకటి మన సమాచారం ఆన్లో ఉంటుంది ఫోన్, పోలీస్ పీపుల్ విల్ ఫాలో యూ. ఇన్ని రకాల మనకి వసతులు ఉన్నాయి ఆడపిల్లలను సంరక్షించడానికి, ఇన్ని రకాల గవర్నమెంట్ ఎంతో కోట్ల రూపాయలు ఇచ్చిస్తుంది. అయినప్పటికీ కూడా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అఘాయిత్యాలు అనేది పిల్లల పట్ల జరుగుతూ ఉంది.
పిల్లలైనా పెద్దలే చదువుకున్న వాళ్ళే మంచి స్టేటస్ ఉన్న వాళ్ళ పట్ల కూడా ఎన్నో ఎన్నో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ మీరందరూ కూడా మంచి మంచి చదువులు చదివి మంచి మీరు సేఫ్గా ఉండండి, మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా రక్షించండి. ఇదొకటే నేను ప్రతి ఒక్క అమ్మాయి నీ చుట్టుపక్కల ఉన్న ఇంకొక అమ్మాయిని నలుగురు అమ్మాయిని రక్షించే స్థానంలో ఉండాలి. భయపడమని నాకు భయపెట్టి చూడదు, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే నేను నలుగురు చెప్పామని బద్దాం చేయొద్దు. అర్థమైందా? ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా తప్పు ఆమెనా కాదు కదా. మీరు ఆమె ప్రొటెక్షన్గా టీచర్స్కో పెద్దలకో ఎవరితో చెప్తే మనము ఇంటి భయపడతారో అది చెప్పాలి. అంతేగాని సరైన వ్యక్తి ఎవరితో మనం చేసుకొని జీవితాన్ని అర్ధాంతరంగా అంత చూసుకోవచ్చు. మీ లైఫ్ కంప్లీట్గా ఫుల్ఫిల్గా జీవించాలంటే మంచిగా చదువుకోవాలి, చదువుకోవడానికి సాధారణంగా మంచి ఉద్యోగాలు సంపాదించాలి. ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ ఎక్కడైనా ఒకళ్ళకి నలుగురికి మనము సాయం చేసే స్థితిలో ఉండాలి. ఉంటారా? చేస్తారా అందరూ? సో పిల్లలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? 1098. రిమెంబర్ 10th, 9th, 8th క్లాస్ అవి పీక్ పీరియడ్స్. అలాగే ఉమెన్కి సంబంధించిన ఏదైనా ఫైర్ సంథింగ్ ఎల్స్ పోలీస్కి సంబంధించిన హెల్ప్ యూ వాంట్ అంటే ఏం చేస్తారు? సౌకర్యాలు చాలా ఉంటాయి, దాన్ని వాడుకుంటేనే దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అది మన మీదకి వచ్చేదాకా దాని ఇంపార్టెన్స్ తెలియదు. రాకుండా ముందే అన్ని అంశాల పట్ల మనం అవగాహన తీసుకుంటేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒకసారి గట్టిగా చెప్పండి. మన జిల్లా జేవి అధ్యక్షుడు మై డియర్ కొలీగ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటికే బాగా అయిపోయింది. సో మీరు ఇద్దరు భక్తుల ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. వాళ్ళు చెప్పిన విధంగా ఏదైతే మేడం అసలు చాలా ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్స్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు గుర్తుంచుకోండి. నారా రామారావు గారు కూడా ఈ రాజ్యాంగం ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏం చెప్పుకుంటారు. సో మీకు ఇద్దరు కూడా అవేర్నెస్ ఇచ్చారు వారికి మా అత్యంత కృతజ్ఞతలు. తర్వాత ఆల్రెడీ టైం బాగుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ వేరే సార్ టు గివ్ ఫోట్ అప్డేట్స్ అడగచ్చు. అందులో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే హౌ యూ ఫెల్ మీరు ఏమంటే ఒకరిద్దరు వచ్చి ఏమైనా ఎక్స్ప్రెస్ చేయండి అడుగుతారు అని వాడి కంపెనీ. ఎక్స్పీరియన్స్ ప్రశ్న అడగవచ్చు.